బియానం చెప్పేసి yellow color shirt ఎవరైనా దయచేసి సభా వేదికకు తీసుకురావాల్సినగా కోరుచున్నాం బియాన్ చిన్న పిల్లాడు 4 ఇయర్స్ yellow color shirt వాలంటీర్స్ వాలంటీర్స్ కొంచెం హెల్ప్ చేయండి అమ్మా ప్లీజ్ టేక్ కేర్ రవి సార్ ప్లీజ్ దయచేసి చూడండి థాంక్యూ थैंक यू ऑर्गेनाइजर्स अवकाश ने कलगने एपड़ना इट महा जन महासमुद्र सभनी अड्रस चेयालंटे अदि सीबीएन गारु वेदिक मीद उंडगा चेयालनुकुन्नानु ई रोजु ई रोड्डंटे वस्तुंटे नाकु कोन्नि ज्ञापकालु गुर्तोच्चिनायि 1991 लो नेनु टीसीएस लो जॉब चेस्तुन्नप्पुडु बैक मीद मेहदीपट्नं नुंचि हैदराबाद सेंट्रल यूनिवर्सिटी की वस्तुंटे ना बैक पंचर अयिंदि 3 किलोमीटर्ल मंडु टेंडर्लो तोसुकेल्तुंटे एक्कड पंचर षाप कूडा कनपडला अदि अप्पटि परिस्थिति इदि एंदुकु चेप्तुन्नानंटे ई रोजु वस्तुंटे चूस्तुंटे इक्कड अभिवृद्धि नमूना ए विधंगा कनिपिस्तुंदो प्रति अडुक्कि ओक होटल प्रति 100 मीटर्लकि ओक आटो सेंटर इला अभिवृद्धि चेंदि नगर इंतगा मारी इप्पुडु नेनु उदाहरण चेप्पदलुचुकुन्नानु नाकु मोट्टमोदटगा 2004 लो मन नायकुडितो वन टू वन इंटराक्षन चेसे अवकाशं कलिगिंदि अप्पुडु अंदरलागाने एदो जोश तो नेनु अडिगानु बाबू गारु मीरु हैदराबादे एंदुकु कान्सन्ट्रेट चेशारु डेवलप्मेंट की राष्ट्रं नलुमूलला नालुगु विधालुगा डेवलप चेस्ते बागुंटुंदि कदा अनि आयन दानिकि चेप्पुकोच्चारु ये एमएनसी कंपनी ने इकड़क पिलवालना एयर कनेक्टिविटी कावाली रोड कनेक्टिविटी कावाली इंफ्रास्ट्रक्चर कावाली इवन्नी लेकुंडा एक्कड़ वस्तायी इकड़ोक मुक्का इकड़ोक एयरपोर्ट अक्कड़ोक रोड उंटे रावु कदा अनि मुंदु ओक चोट डेवलप चेसी इदे विधानान्नि मिगिलिन राष्ट्रं मोत्तं व्याप्ति चेयालनि चेप्पि ना प्रयत्नं ना विजन अनि दांट्लो ओक उदाहरण आयन नाकु चेप्पारु ना बात्रूम लो टैप लीक अवुतुंटे మా పిఎన్ బిల్స్ చెప్పాను ట్యాప్ రిపేర్ చేయించమని రెండో రోజు చూస్తే ట్యాప్ ఇంకా లీక్ అవుతుంది పిఎన్ బిల్స్ కోపడితే సార్ రిపేర్ చేసే వారు ఎవరు ఆ స్కిల్ ఉన్న వాళ్ళు కనిపించట్లేదు చాలా వెతికామన్నారు అప్పుడు ఒక విజనరీ లీడర్ ఆలోచన ఎలా ఉంటుందో చూడండి వెంటనే ఆయన ఆలోచించారు ఒక రిక్వైర్మెంట్ ఉంది కానీ చేసే స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ ని డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలని ఆలోచి ఇండస్ట్రీ లీడర్స్ ని అందర్నీ పిలిచి మీకు స్కిల్ ఎక్కడైతే డెఫిసిట్ ఉందో చెప్పండి దానికి అనుగుణంగా ఇక్కడ ఒక సెంటర్ పెడదామని అలా మొట్టమొదటిసారిగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని పెట్టి లక్షలాది మంది భవన కార్మికులకి మనం ఇక్కడ అనుకుంటున్నాం ఓన్లీ ఐటి కార్మికులు అనుకుంటున్నాం ఐటి ఉద్యోగస్తులు అనుకుంటున్నాం భవన కార్మికులకు కూడా ఆయనే మార్గం వేశారు లక్షలాది మంది ఇవాళ మనం నిలబడి మాట్లాడే స్టేడియం అవొచ్చు చుట్టుపక్కన ఉన్న మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అవొచ్చు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సిన లేబర్ ని మొత్తం కూడా ఆయన ఇక్కడ సృష్టించి ఈ మహా నగరం ఒకప్పుడు దేనికి ప్రసిద్ధమండి ఓన్లీ పర్ల్స్ హైదరాబాద్ ఈ సిటీ ఆఫ్ పర్ల్స్ అన్నారు ఇప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీ సిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇట్స్ ఎన్ ఐటి సిటీ అని ఇన్ని పేర్లు వచ్చాయి అంటే హైదరాబాద్ కి దానికి సైబరాబాద్ అనే ఒక మహా నగరం నిర్మించిన ఒక విజనరీ లీడర్ మనందరం ఇంతవరకే చూడగలుగుతాం కానీ ఆయన 360 డిగ్రీస్ చూడగలరు ఆ 360 డిగ్రీస్ కోణంలో చూసి మనం ఒకప్పుడు ఒక డ్రైవర్లు లేకపోతే దోశ బండి వాళ్ళు ఉండేవాళ్ళు ఇవాళ ఏమైపోయింది దోశల బండి వాళ్ళల్లా ఫుడ్ ట్రక్స్ కి వెళ్ళారు డ్రైవర్లల్లా ట్రావెల్స్ వాళ్ళు అయ్యారు ఇలా ప్రతి ఒక్క ఈ ఎకో సిస్టమ్ లో కేవలం ఐటి ఎంప్లాయీసే కాదు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందారని తెలియజేస్తూ చిన్న ఉదాహరణతో నేను ముగిస్తాను నేను ఈ మధ్య కర్నూలు వెళ్తాంటే మధ్యలో ఒక డాబాలో ఆగాం ఆ డ్రైవర్ మన పక్కన టేబుల్ మీద కూర్చుని భోంచేస్తా భోజనంలో రెండు ముద్దలు తీసి పక్కన పెట్టాడు నేను అడిగాను ఏంటి రెండు ముద్దలు ఎందుకు పెట్టావని ఈ రెండో ముద్ద అండి నా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పెట్టానన్నాడు మరి మొదటి ముద్ద అని అడిగాను నేను ఆక్వాకల్చర్ లో పూర్తిగా నష్టపోయి సూసైడ్ చేసుకుందామన్న పరిస్థితిలో నా తోడలు నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఇక్కడ బతకమని ఒక కార్ అప్పు చెప్పాడు ఆ డ్రైవర్ గా పని చేస్తూ నా ఇద్దరు ఆడపిల్లల్ని ఇంజనీర్లుగా చదివించుకున్నాను
ఒక అమ్మాయి సిస్కోలో పనిచేస్తోంది, ఒక అమ్మాయి మైక్రోసాఫ్ట్లో పనిచేస్తుంది, నా అల్లుడు గూగుల్లో పనిచేస్తున్నాడు అని చెప్పాడు. చెప్పి నా ఐదేళ్ళు లోపలికి వెళ్ళి నా కుటుంబం ఇంత బాగున్న వ్యక్తికి నా మొదటి ముద్ద ఇచ్చి, నా మొదటి ముద్ద ఆ మహనీయుడు సిబిఎన్ గారికి నేను తినిపించాను అనుకుని తిని ఆయనకి పెట్టి తర్వాత నా ముద్ద నా నోట్లోకి వెళ్తుంది. ఇది ప్రతిరోజు నేను చేస్తాను. అది కదండి కృతజ్ఞత అంటే, అది కదా థ్యాంక్స్ గివింగ్ అంటే. ఇలా ప్రతి ఒక్కళ్ళు, ఇందాక చెప్పినట్టు నేను ఒక టాక్సీ డ్రైవర్ అవ్వచ్చు, ఒక భవన కార్మికుడు అవ్వచ్చు, ఒక రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక దోశ బండి వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ ఇవాళ ఈ సైబరాబాద్ నగరంలో ఈ ఎకో సిస్టంలో బతుకుతున్నారంటే దానికి ఒకే ఒక వ్యక్తి, ఆయన విజనే కారణం. అటువంటి వ్యక్తిని మనందరం కూడా కలకాలం గుర్తించుకుంటాం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఫైనల్గా కురుక్షేత్రం జరిగింది, కౌరవ సభలో ద్రౌపదిని వివస్త్రణ చేసినప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నారు. ఒక్క అశ్వత్థామ మాత్రమే ఇది తప్పు అని ఖండించి బయటికి వెళ్ళిపోయాడు ఆ సభ నుంచి. ఇవాళ జరుగుతున్న తప్పుని ఖండించలేని నాయకులందరూ కౌరవులకు పట్టిన గతే పడుతున్నా, అవునా కాదా? ఆ నాయకుడు వెంట నడిచిన వాడే అశ్వత్థామ ఒక్కడే బతికి పట్టగట్టాడు కురుక్షేత్ర యుద్ధంలో. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు, ఈ భారతదేశంలో అవ్వచ్చు, ఆ నాయకుడిని వెంట నడిచి ఆయనకు అండగా నిలిచిన వాళ్లే ముందుకేగుతారు. లేకపోతే ఆ రాజకీయ నాయకులు తథ్యం పతనం తథ్యం అని తెలియజేస్తూ నాకు ఈ సెలవు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సిబిఎన్. థ్యాంక్ యూ రావు గారు.